రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పోలీసులు భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఘనంగా సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పోలీసులు కరీంనగర్ రోడ్డులో గల కొత్త చెరువు వద్ద జిల్లా ఎస్పి జెండా ఊపి ప్రారంభించగా ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట కొనసాగింది. పోలీసుల ర్యాలీకి పట్టణంలో ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రధాన రహదారుల గుండా కొనసాగుతున్న ర్యాలీకి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత పరిరక్షణలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ కొనసాగింది. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లికి జిల్లా ఎస్పి పూలమాలలు సమర్పించారు. జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష ర్యాలీలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, పోలీసులంటే ప్రజల కోసం పనిచేసేవారమని ఈ ర్యాలీ ద్వారా తెలియజేశామని అన్నారు. జిల్లాలో సుమారు 40 వరకు పెట్రో కార్డ్స్ ఉన్నాయని, అంతేకాకుండా 100 మంది బ్లూ కోట్స్ సిబ్బంది ఉన్నారని, అవి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఒక పెట్రో కార్ ఒక బ్లూ కోడ్ సిబ్బంది ప్రతి నెల 2000 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయని, అలాగే 100 డైల్కు వెళ్లే వాటికి కూడా 5 నిమిషాల్లోపే వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు సురక్షల రోజులు, దానికి భాగంగా మనం ర్యాలీ ఏర్పాటు చేశాము. ఇక్కడ పోలీస్ అంటే మీకోసం, మనం ప్రజల కోసం పని చేస్తున్నాం అంటే ఈ ర్యాలీలో చూపించాం. మనకి ఆల్మోస్ట్ దాదాపు 30 నుండి 40 వరకు మనకి పెట్రో కార్స్ ఉన్నాయి, 100 వరకు బ్లూ కోల్స్ ఉన్నాయి, అవి మీకోసం తిరుగుతున్నాయి. దాదాపు ఒక పెట్రో కార్ ఒక బ్లూ కోల్ 2000 కిలోమీటర్ ప్రతి నెల వాళ్ళు తిరుగుతున్నారు. మనకి 2000 ఆల్మోస్ట్ 100 ఐల్ కాల్స్ వస్తున్నాయి. దానికి ఎవరేజ్ రెస్పాన్స్ టైం చూస్తే 5 మినిట్స్ లోపల ఉన్నాయి. మీరు ఒకసారి 100 ఐల్ చెక్ చేస్తే కూడా మనం విదిన్ 5 మినిట్స్ ఆన్ అన్ ఎవరేజ్ మీ దగ్గర ఉంటాము. ఏమైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేస్తాం. ఇది కాకుండా మనం సిరిసిల్ల జిల్లాలో ఇంకా టెక్నాలజీ ఇంకా పెరిగించాలి. దానికోసం మనం ఇంటర్సెప్టర్ వెహికల్ ఏర్పాటు చేశాం. ఇది రాష్ట్ర రెస్పాన్స్ ఫోర్స్. మీకు గ్రాడ్ వస్తే మనం ట్రైనింగ్ వాళ్ళకి మంచి ట్రైనింగ్ జిహెచ్ఎంసీ నుండి, హైదరాబాద్ నుండి ట్రైనింగ్ ఇచ్చేసాము. సో దట్ ఏమైనా డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా మనం రెడీ ఉంటాము. ఇది కాకుండా మనం బ్రెత్ అనలైజర్స్, బాడీ వన్ కెమెరా, అన్ని టెక్నాలజీ మనం వాడుతున్నాం. సో దయచేసి మీ అందరితో రూల్స్ లా ఫాలో చేయాలి. మనం లా ఫాలో చేస్తే మనకి ఎకానమీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఇంతకు ముందు ఎట్లా ఉంటే 10 సంవత్సరాల్లో చాలా డెవలప్ అయింది. దానికి మనం ఆనరేబుల్ సీఎం గారు వాళ్ళ దృష్టి పైన మనం పోతున్నాము. అదే తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ చేయాలి అంటే మనం పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి అందరు జనాలు చట్టం ఫాలో చేయాలి. మనం ఇంకా ముందుగా పోతాము. తెలంగాణ ఆల్రెడీ టాప్ వచ్చింది, ఇంకా టాప్లో ఉండాలి, టాప్ పోవాలి. మనం లా అండ్ ఆర్డర్ అందరు ఫాలో చేయాలి. థ్యాంక్ యూ.